కాంగ్రెస్ ఏమయ్యా ఇట్లా అంటే రేపు టిఆర్ఎస్ను ఢీకొని పూర్తిగా పాతాళంలో పాతి పెట్టాలంటే ప్రతి ఒక్కరూ చెయ్యి ఎత్తాల్సిందే, జై తెలంగాణ జై కాంగ్రెస్ అనాల్సిందే. జై కాంగ్రెస్ జై తెలంగాణ. ఇలా నిన్న పేపర్లో హరీశ్వరరావు చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నాడని. ఒకే మాట చెప్తున్నా, నేను ఇచ్చిన తెలంగాణ ఏ విధంగా చేస్తున్నాడు ఈ కేసీఆర్, దుష్ట పరిపాలన ఏ విధంగా సాగుతూ ఉంది అని చూస్తందుకే వస్తున్నాడని ఆయనకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం, 1969లో ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తిని, ఆ రోజు జైల్లో పాలైనాము, లాఠీ దెబ్బలు తిన్నాము. ఇవాళ దీంట్లో టీఆర్ఎస్లో ఉన్నాడు ఒక్కడన్నా ఆ రోజు ఉద్యమంలో ఉన్నాడు ఈరోజు ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నాం, ప్రాజెక్టులంట మొత్తం వీళ్ళు కట్టిండంట. నాగార్జున సార్ కట్టిండ్రా, శ్రీశైలం కట్టిండ్రా, పోచంపాడు కట్టిండ్రా, ఈయన కట్టిన ఏదైతే కాళేశ్వరం ఉందో జూలై 7న మోటార్లు బంద్ అయితే ఫిబ్రవరి వరకు కూడా మోటార్లు స్టార్ట్ కాలేదంటే డిఫెక్టివ్ డివిజన్ ఉంది, అందుకోసం ఆ డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక్కటి, ఇవాళ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందుకోసం ఈ యొక్క రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టేందుకు పార్టీకి అభినందనలు తెలియజేస్తూ మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.